శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు 16/9/2024 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, త్రయోదశి, మధ్యాహ్నం 3:06 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. ధనిష్ట నక్షత్రం సాయంకాలం 4:28 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:03-8:30 వరకు, దుర్ముహూర్తం 12:35-1:24 వరకు, తిరిగి 3:49-3:49 వరకు, వర్జము 10:53-12:18 వరకు, రాహుకాలం ఉదయం 7:24-9:01 వరకు, సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:14. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభవార్త శ్రవణం, ఇంట్లో పండగ వాతావరణం, సంతాన శుభవార్త వినడం, పెద్దల అంగీకారంతో ప్రేయస్సు పిలుకొట్టడం, అలాగే ఆస్తి పంపకాల్లో అనుకూలత, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, మత్స్యకారుడికి, రొజలు చేపలు చెల్లే వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, ధనధాన్య వృద్ధి, వస్తువాహన సౌలభ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకు, క్రీడాకారులకు అనుకూల స్థితి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా ఆనంద యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్మిక నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్సైట్ అపార్చునిటీ కూడా పొందుకునే అవకాశం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, సోదర మైత్రి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, శుభకరమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, శుభకార్యాలు చేసే అవకాశం, మిత్రుల సహకారం వల్ల విదేశీయాలు, సోదరుల సహకారం వల్ల ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశం, నూతన వాహనం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ముఖ్యంగా చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశం, రుణ విమోచనం, రోగ నాశనాన్ని పొందుకోవచ్చు, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్ బాగుతుంది వారికి, తోలు రెగ్జన్, షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెరువు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి మెడికల్, గృహమడిగంటకి మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఇదంతా మీకు శుభకరమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను దృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ఆనందమయ సుఖ జీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, పోటీ పరీక్షలు కానీ ఎక్కడ పరీక్షలు కానీ విజయం, విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియులు పెద్దల ఇంకా కుటవడం, ఇంటి తగాదాలన్నీ కూడా అనుకూలంగా మారడం, కోర్టు సమస్యలు తగ్గిపోయే అవకాశం, ఇలా మంచి
వ్యక్తితో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశం, బోటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక రిస్క్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ మీద వారికి బోర్ అవుతుంది, వారికి చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామం, చిట్టన్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ డెలిస్టుల వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రైతన్నులకి పంట లాభం, వెనుకగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభవంతమైన శుభశుభ ఆరోగ్య లాభం, ఆనందయోగం, ధనయోగం, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనం. తప్పకుండా ఈరోజు మీరు ఆనందకరమైన శుభయోగాలు పొందుకోవచ్చు. వీరికి 8 అంకెన దృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశుల ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు భేషజ గొప్పతనం కోసం చేసేటువంటి ఖర్చులు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తున్నాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు, లేని దానికోసం అతిగా ఆలోచించడం వల్ల మీరు ఇబ్బందులు పడే సూచన కనబడుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. కళాకారుల క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. ముఖ్యంగా కళాకారులు విదేశాలలో కళా ప్రదర్శన అని చెప్పేసి మిమ్మల్ని మాయ చేసి మీ నుండి డబ్బులు తీసుకునే వ్యక్తులు ఉంటారు, మధ్యవర్తులు, వాళ్ళకి దూరంగా ఉండండి. స్వదేశంలో కళా ప్రాప్తి బాగా ఉంటుంది, కానీ విదేశాల్లో కళా సంబంధ విషయాలు అనుకూలంగా లేదు, జాగ్రత్త. విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగుంటులుగా పట్టుబడే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బోతుల వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి నష్టకాలు, రైతన్నరికి ఇబ్బందులు, పూలు పడుకుని పండించే వారికి నష్టాలు, బోటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి తీవ్రమైనటువంటి ఇబ్బంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక రిస్క్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన కనబడుతోంది, జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. లంచాలు పుచ్చుకోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం. మితిమీరినటువంటి అత్యుత్సాహం. ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం చేసే వారికి ఉద్యోగ భంగం. సోదరుల మధ్య విభేదాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు. భగవద్గీత పారాయణం 9-13 అధ్యాయాలు చదవండి. అలాగే కుజగ్రహ అష్టోత్తరం, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8:34 నుంచి 9:57 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ప్రశాంతత, ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగంలో కూడా విదేశాల్లో శుభయోగాలు, స్వదేశంలో కూడా పదోన్నతులు పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం, క్రాస్ చెక్కింగ్ లో మిమ్మల్ని చెక్ చేసిన మీ ఉద్యోగ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడం వల్ల ఉద్యోగం స్థిరంగా, బలంగా, పదిలంగా ఉండబోతోంది. తప్పకుండా మీకు సోదరుల మధ్య మైత్రి, మిత్రుల సౌఖ్యం, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, వివాహ సంబంధ వేడుకలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రేసి పిల్లలను సయోధ్య పెద్దల అంగీకారంతో ఒకటే సూచన. అలాగే ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో స్వదేశంలో కూడా కళా క్రీడా ప్రదర్శన అనుకూలంగా ఉండబోతోంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బోతుల వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ డెలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభవంతమైన స్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన స్థితి. ఈ రోజంతా ప్రశాంతంగా ఉండే రోజు చెప్పవచ్చు. 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారి ఫలితాలు. ఆలోచన విధానంలో మంచి మార్పులు, అప్పుల బాధల నుంచి విముక్తులవడం, నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పనిపెట్టడం,
సోషల్ మీడియా, శాటిలైట్ డెనిస్ల వారికి అభివృద్ధి పొందిన అవకాశం, విద్యార్థులకి లాభాలు, స్వదేశంలో విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం, బ్యాక్లాగ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ తప్పకుండా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చిల్లర అభివృద్ధి, రైతుల నెలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో సమాజం ఆనందకరమైనటువంటి సంపద, ఈవెంట్ మేనేజర్ కూడా స్వదేశంలో విదేశాల్లో మంచి ఈవెంట్ చేయగలిగే అవకాశం, బూటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బంధించి కర్మగ్ర లాభం, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పనులకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. దీంతో మీకు చాలా ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి. ఇదంతా మీకు ఆనందకరమైన శుభస్థితి చెప్పబడుతోంది. వీరికి 1 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, మంచి ఆలోచన, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త వ్యక్తితో భాగస్వామి వ్యాపారం, జీవిత భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగం, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బౌతుల వారికి, తోలు రెగ్గులు, సుపరిశ్రమ లాభాలు, కళాకార క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గులు, సుపరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చిల్లరకి అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ డెనిస్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో శుభయోగాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి, విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలమైన శుభస్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు. తొందరపాటుతనం, అనవసరమైన అసహజమైన నిర్ణయాలు తీసుకోవడం, జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల మీకు ప్రమాదం, ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా బయటకు వెళ్ళకండి, అనవసరమైనటువంటి స్నేహితురాళ్ల వలల్లో చిక్కుకోకండి. ఈ మధ్య కొత్తగా మనకి ఈ మరకల ఛాలెంజ్ ఒకటి వచ్చింది, వాటి జాగ్రత్త అంటే వాళ్ళ వస్త్రధారణ వేసుకునే ఛాలెంజ్, బొట్టు తీసేయి, ముసుగేసుకో అనేటువంటి వచ్చాయి. దాంట్లో మీరు బెగుసుకోపోయే ప్రమాదం ఉంది, కాబట్టి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. అలంకారితమైనటువంటి బొట్టు, గాజులు, మనకి నిండైనటువంటి వస్త్రధారణ మన ధర్మాన్ని చాలా అందంగా చూపించబడుతుంది. అమ్మాయిలు లక్ష్మీదేవిలాగా ఉంటారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అనవసరమైనటువంటి పొరపాట్లకు వెళ్ళి వాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ ప్రమాదంలో పడే ప్రయత్నం చేయకండి. లాస్ట్కి వచ్చేసరికి మీకు మానావమానాలు మిగులుతాయి, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకార ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టాలు, రాజకీయ రంగంలో అవమానాలు, సోషల్ మీడియా, సాటి డెనిస్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళల నష్టం, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఈ సైబర్ వలలో చిక్కునే అవకాశం ఉంటే, సైబర్ నేరస్తుల యొక్క వలలో చిక్కుని లక్షల కొద్ది ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ భంగం, లంచగొడులుగా పట్టుబడే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలు రెగ్గిన సుపరిశ్రమ నష్టాలు, అనుకోని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ధన నష్టం, కార్యభంగం, తల్లిదండ్రులతో కంటూ ప్రేమ కళాపాలలో మునిగితేలి విద్యా నష్టాన్ని పొందుకోవడం, ఇవన్నీ కూడా మీ ప్రమాదాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో జాగ్రత్తగా ఉండండి. జ్యోతిష పండితులకు అవమానం జరిగే అవకాశం, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్ కూడా నష్టాలు పొందుకునే స్థితి కనబడుతుంది, జాగ్రత్త. ఈ రాశి వారి ఎందుకు కూడా వ్యతిరేక ఫలితాలుగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం 9-14 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అలాగే శనిగ్రహ, శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల కూడా అనుకూలత. ఎవరికైనా మంచి నీళ్లు, అలాగే దద్యోదనం అంటే పెరుగన్నం కనుక దానంగా ఇచ్చినా, లేదా పెరుగన్నం 10 మందికి పెట్టినా మంచి శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:46 నుంచి 11:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 7 అంకెను దృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదంబుల ధన ప్రాప్తి, రైతన్నులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసింది కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలోను ఈవెంట్ మీద వారికి, బోర్బావతి వారికి తోలు దగ్గర షూ పరిశ్రమ లాభాలు, అలాగే రైతన్నలకి మంచి పంట లాభాలు, శుభకరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉన్నతమైన విద్యాభివృద్ధి, విదేశాలు కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సోషల్ మీడియా, సాటి డెలిస్ట్ల వారికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు. మకర రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. శుభకర ఆనందాది అదృష్ట యోగాలు. వస్తు వాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్, అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్ట్ల వారికి, రాజకీయ నాయకులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో, సన్నకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసింది కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యార్థి విద్యా లాభాన్ని పొందుకునే అవకాశం, ఆత్మస్థైర్యం, మంచి విలువైనటువంటి బహుమానాలు అందుకోవడం, వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకోవడం, ఇదటువంటి చర్చల్లో సఫలత పొందుకోవడం, అనుకున్నటువంటి చోట ఉద్యోగాన్ని బదిలీ పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని సాధించగల అదృష్ట యోగం, అన్ని రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలతో పాటుగా ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకొని ఆరోగ్యాన్ని, అప్పుల బాధ విముక్తి కలిగేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి. అదృష్ట యోగం. కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు అవకాశం, వాహన యోగము, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వివాహ సంబంధమైనటువంటి ఆలోచనలు, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, సోదరులతో సఖ్యత, మిత్రుల వల్ల అనుకూలత, కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతుల వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమలు లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి, అనుకున్నటువంటి సమస్త కార్య అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది అదృష్టయోగం. ఈరోజంతా చాలా మంచి శుభకరంగా ఉండబోతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి. ముఖ్యమైనటువంటి వస్తువుల్ని, సువర్ణ ఆభరణాలని, డాక్యుమెంట్స్ ని, వీసా సంబంధించినటువంటి పాస్పోర్ట్లని పోగొట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. జలవనరులు మరియు సాంఘిక సంక్షేమ శాఖ, మెడికల్ సంబంధించిన వైద్య శాఖలో, అలాగే R&B లాంటి వ్యవస్థలో పనిచేస్తున్న వారు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బందికర వాతావరణం. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, లేనిపోని అనవసరపు వ్యక్తులతో పరిచయం మీ యొక్క జీవితాన్ని గందరగోళం చేసే అవకాశం. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ప్రేమ కళాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టం. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు. కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకపోవడం మంచిది. అనవసరమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకునే ప్రయత్నం. విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను నష్టము, రైతన్నలకి నష్టము, పూలు పళ్ళు కూరగాయలు పండించేవారు, సూపర్ మార్కెట్, కిరాణం, అలాగే మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ,
విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ అప్పుడు నష్టాలు పొందుకునే అవకాశం. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసం దిగర్మగరం. టైల్స్ టైర్ల వ్యాపారంలో ఇబ్బందులు. వైద్యులకి వివిధ బృందాల వారికి న్యాయవాదులు కష్టకాలం. మత్స్యకారులకి నష్టం. రొజలు చేపలు చెల్ల వారికి చాలా జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు అన్న విషయాన్ని గుర్తించండి. చెప్పుడు మాట వినకండి. డ్రైవర్లు పెయింటర్లు ఎలక్ట్రీషియన్స్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, అలాగే సోషల్ మీడియా సర్జలిస్ట్ల వారికి కష్టకాలం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. లాటర్లకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. ఉద్యోగ బాధ్యత నిర్వర్తించండి. విద్యార్థులు పూర్తి స్థాయి శ్రద్ధ వలనే మంచి ర్యాంకులు పొందుకునే అవకాశం ఉంటుంది, లేదా నష్టాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. 20 మీకు వ్యతిరేకత. భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని ఆనందాన్ని అనుకూలవంతమైన ఫలితాన్ని పొందుకునేటువంటి స్థితి కలిగిస్తుంది. 1 నుంచి 9 అధ్యాయాలు చదివే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 6:34 నుంచి 7:11 వరకు, తిరిగి 10:16 నుంచి 12:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.